టైమ్ ఎవర్ ఎన్టిఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ సో ఆబ్వియస్లీ సూపర్ బజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేస్తుంది మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా అరవింద సమేత వీరరాఘవ చూసేద్దాం హాయ్ దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ రెండు ఫ్యాక్షన్ గ్రూప్ల మధ్య రైవిల్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎన్ని ఇబ్బందులు పడి ఆ రైవిల్ ని కూల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు మన హీరో అనే సింపుల్ అండ్ రొటీన్ ప్రెడిక్టబుల్ స్టోరీనే అరవింద సమేత వీరరాఘవాది కానీ ఈ సినిమాలో ఆ మెసేజ్ని కన్విన్స్ చేసిన విధానం సూపర్బ్గా ఉంది స్టార్ కాస్ట్ పర్ఫార్మెన్సెస్ త్రివిక్రమ్ గారి కలం అన్నీ కలిసి ఒక మ్యాజిక్ క్రియేట్ చేసింది కానీ ఈ మ్యాజిక్లో కూడా చిన్న ఎలితి అనిపించింది ఆ ఎలితి ఏంటి దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే అన్నింటినీ డామినేట్ చేసే విధంగా ఉంది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్లోనూ డీప్ ఎమోషన్ని చూపించారు తనతో పాటు మనల్ని కూడా ఉంది ఆయన ఆయన ఏడ్స్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ గా నిలిచింది ఆయన బాడీ స్టైలింగ్ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ డెలివరీ అన్ని అమేజింగ్ గా ఉన్నాయి వాటర్ వర్సిటైల్ యాక్టర్ ఓ మై గాడ్ ఎన్టీఆర్ ని పొగడ్డానికి మాటలు లేవు అనేంతగా అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎన్టీఆర్ ఎప్పుడు హీరోయిన్ని దద్దీలాగా చూపించే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాలో మాత్రం టైటిల్లే హీరోయిన్ ఓరియెంటెడ్గా పెట్టిందే కాకుండా హీరోయిన్ కి సూపర్ అమేజింగ్ క్యారెక్టరైజేషన్ కూడా ఇచ్చారు ప్రతి సినిమాలో జస్ట్ గ్లామ్ కోసం అలా బాబీ లా నించునే పూజా హెగ్డే ఫ్లా లెస్ ఇచ్చింది చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తో సహా అమేజింగ్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకుంది ఈ సినిమాతో సునీల్ చాలా సినిమాల తర్వాత త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ చేశారు సో ఆబ్వియస్లీ కామెడీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఆయన క్యారెక్టర్ ద్వారా ఈ సినిమాలో ఎలాంటి కామెడీ జనరేట్ అవ్వలేదు కానీ ఆయన చేసిన క్యారెక్టర్ అండ్ ఆయన పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆయన ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి సూపర్గా యాక్ట్ చేశారు ఈ సినిమాకి ఇంకో హైలైట్ జగపతి బాబు గారు అండ్ హిస్ ఫెరోషియస్ లుక్ క్రూరంగా కనిపించడమే కాకుండా చాలా క్రూరంగా యాక్ట్ కూడా చేశారు ఎన్టీఆర్ అండ్ జగపతి బాబు గారి సీన్స్ అన్ని కూడా అమేజింగ్గా పండాయి ఇంకా ఈ సినిమాలో కనిపించిన రావు రమేష్ నాగబాబు శుభలేఖ సుధాకర్ సుప్రియా పాఠక్ దేవ్యాని ఈశ్వరి రావు హరితేజ బ్రహ్మాజీ నవీన్ చంద్ర ఈషారెబ్బా ఇలా చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ కి కంప్లీట్ న్యాయం చేశారు తమన్ స్కోర్ చేస్తున్న రెండు సాంగ్స్ బాగానే ఉన్నాయి కానీ మిగతా సాంగ్స్ అన్ని కూడా జస్ట్ ఓకే ఓకేగా అనిపించాయి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్ హారిక హాసిని క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ రామ్ లక్ష్మణ్ ఫైట్ సీక్వెన్సెస్ అన్ని టాప్ నాచ్ గా ఉన్నాయి నవీన్ నూలి తన కత్తిర్ని ఇంకొంచెం పదునుగా వాడడానికి కొంచెం మొహమాట పడినట్టుగా అనిపించింది ఎందుకంటే ఈజీగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చాప్ చేసేయచ్చు ఈ సినిమాని ఆయన అనుకున్న పాయింట్ ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ డీవియేట్ అవ్వకుండా కన్విన్సింగ్ గా చూపించగలిగారు అండ్ ఆ మెసేజ్ ని కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు కానీ సబ్జెక్ట్ ఖచ్చితంగా పాతదే ఆల్రెడీ మనం మిర్చి సాంబా ఇంకా ఎన్నో సినిమాల్లో ఈ సబ్జెక్ట్ని చూసే ఉన్నాము బట్ ఇంత కన్విన్సింగ్గా ప్రాక్టికల్గా చూపించడం నిజంగా హైలైట్గా నిలిచింది కల్ట్ రాయలసీమ కల్చర్ని చాలా దగ్గరగా అందంగా చూపించారు ఉగ్గాని కలపడం నన్నారి శర్బత్ లాంటివి అండ్ హీరోతో సహా ప్రతి ఆర్టిస్ట్తో ఆ కల్ట్ రాయలసీమ స్లాంగ్ని కూడా చాలా అందంగా పలిగించగలిగారు అండ్ డెఫినెట్గా ఈ సినిమాతో సీమ ప్రజలందరూ గర్వపడతారు డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి మరో హైలైట్ కాన్ఫ్రంటేషన్ సీన్ కన్విన్సింగ్ కాన్వర్జేషన్స్ ఫోన్లోనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవడం ఇవన్నీ చాలా మంచిగా అనిపించాయి కానీ సినిమా మొత్తం అంతే అన్న ఫీలింగ్ కూడా వచ్చింది ఇంత డీప్ సబ్జెక్ట్లో కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ పెడితే మెయిన్ సబ్జెక్ట్ తేలిపోతుంది అని అనుకున్నారో ఏమో త్రివిక్రమ్ మార్క్ కామెడీ ఈ సినిమాలో లేనే లేదు అక్కడక్కడ చాలా లైట్ హ్యూమర్ ఉంటుంది ఏదో ఫస్ట్ హాఫ్లో ఆకుపోకు అని పెట్టారు అంతే ఇంకా మిగతా సినిమాలో ఎక్కడ ఎమోషన్ ఉంది కానీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ ఎక్కడ కనిపించదు ఫస్ట్ ట్వంటీ మినిట్స్లోనే అంత హెవీ యాక్షన్ సీక్వెన్స్ చూపించేసినందుకు మిగతా సినిమా కొంచెం లైట్ అయినట్టుగా అనిపించింది అండ్ సినిమా కూడా ఓవరాల్గా చాలా లెందీగా అనిపించింది బట్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం మనసుకి హత్తుకునేలాగా ఉంది ఓవరాల్గా అరవింద సమేత వీరరాఘవ ఒక ఎమోషనల్ రోల్ కోస్టర్ రైడ్ ఎన్టీఆర్స్ అమేజింగ్ పవర్ ప్యాక్ట్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అండ్ మన త్రివిక్రమ్ గారి అమేజింగ్ మ్యాజిక్ అండ్ ఆయన రైటింగ్ స్కిల్స్ కోసం ఐఎమ్ గోయింగ్ విత్ త్రీ స్టార్స్ మీరు